ఈ నెల 7న తెలంగాణలో 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో మాట్లాడిన సీఎం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి పలు అంశాల మీద అధికారులతో సీఎం చర్చించారు. ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదుగా మారిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు, కానీ ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేల ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లో 57 పరీక్షలు ఉచితమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.